Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీల మద్దతు మీకుంది. సో నెక్స్ట్ అక్కడ ఫ్యూచర్ పాలిటిక్స్ ఎలా ఉంటాయి, పర్టికులర్ గా బీజేపీకి సంబంధించి? 14 పార్టీలు 19 పార్టీలు వద్దంటే 14 పార్టీలు మోడీ గారు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్, మోడీ గారే ఓపెన్ చేయమని చెప్పి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ చెప్పినాయి. ఎన్డీఏలో భాగస్వామిగా అన్నటువంటి ఇతర పార్టీలు కూడా, మీరు ఇందాక చెప్పినటువంటి వైఎస్ఆర్సీపీ టీడీపీ లాంటి పార్టీలు కూడా నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామన్నారు. 19 పార్టీలు అటు ఉన్నట్టు మీ లెక్కన, 16 పార్టీలు ఇటు ఉన్నట్టు. ఇంకా దాన్ని పెద్ద చర్చ చేయాల్సింది ఏముంది? ఎంపీల సంఖ్య కావాలంటే లోక్సభలో ఈ 16 పార్టీలు కలిస్తే ఎన్ని అవుతాయి, ఆ 19 కలిస్తే ఎన్ని అవుతాయి లెక్కేసుకోండి. మెజారిటీ ఈజ్ లా డెమోక్రసీలో. అందుకని మేము చేస్తుంది ప్రజాస్వామ్య బద్ధంగానే చేస్తా ఉన్నాం, 100% ప్రజాస్వామ్యం మేరకే చేస్తాం. తెలంగాణకి సంబంధించి బీఆర్ఎస్ ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు, అటెండ్ అవుతుంది అనుకుంటున్నారా మీరు? సార్ మరి విఘ్నత. ఇప్పుడు నేను ఒకటే చెప్తా కవిత గారు, ఈ దేశంలో ఉన్నటువంటి రిప్రజెంటేషన్ ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్ని భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య సాంప్రదాయ విలువలకు అనుగుణంగా భారత ప్రభుత్వం తరఫు నుంచి ఇన్విటేషన్స్ పంపిస్తాం. ఎవరు వస్తారు ఎవరు రారు అనేది ఆ పార్టీ విఘ్నత. మీరు చేసేటువంటి పని అక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజల మదిలో ఒక గుర్తింపుగా గుర్తుగానైతే ఉండిపోతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. వస్తారు రారు, మిమ్మల్ని రమ్మని బలవంతం చేసే అధికారం నాకు లేదు. పిలవడం నా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వ ధర్మం, దాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పాటిస్తుంది. వస్తే మీరు అదృష్టవంతులు, రాకపోతే మీరు దురదృష్టవంతులు.